ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా నిరుద్యోగుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు శాసనసభ్యురాలు సీతక్క డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అనేక మంది నిరుద్యోగుల వద్ద నుండి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ సమాజానికి మొండి చేయి చూపిన ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నన్నెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న, పట్టణ అధ్యక్షులు రవి యాదవ్, జిల్లా కార్యదర్శి శంకరయ్య, సీతక్క యువసేన అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఏజెన్సీల దందా మీద నిఘా పెట్టాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దందాలు మానకుంటే ఖచ్చితంగా ప్రతి ఏజెన్సీని రద్దు చేసి మరి నూతన ప్రైవేట్ ఏజెన్సీ నూతనంగా ఫిలప్ చేసే అటువంటి అవకాశం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇవాళ నిన్న కాక మొన్న జూనియర్ కాలేజీలలో పోస్టులు ఖాళీ ఉన్నాయని ప్రిన్సిపాల్ గారు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ అప్లై చేసేటప్పుడు పోతే లేవు లేవు అంటున్నారు. నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటే అర్థం కానటువంటి పరిస్థితి. గెస్ట్ లెక్చరర్ పోస్టు అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఫిలప్ చేసుకునేటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి వీటన్నింటిని కూడా నిఘా వేయాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా అధికార యంత్రాంగానికి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, నిరుద్యోగుల భవిష్యత్ కోసం, నిరుద్యోగుల ఉద్యోగాల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళకు రావాల్సినటువంటి ఈ ప్రాంత పోస్టులు ఈ ప్రాంతంలో ఇవ్వకుండా బయటకు ఎక్కడో ఇస్తే మాత్రం సహించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.